తిరుపతిలో మరో కార్పొరేటర్ భూభాగవతం వెలుగు చూసింది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని సర్వే నంబర్ 29 లోని కోటి రూపాయల విలువగల 20 అక్కడాల స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక కార్పొరేటర్ యత్నం చేశాడు. తిరుపతిలో మరో కార్పొరేటర్ భూభాగవతం వెలుగు చూసింది. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని సర్వే నంబర్ 29 లోని కోటి రూపాయల విలువగల 20 అక్కడాల స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక కార్పొరేటర్ యత్నం చేశాడు. ఈ స్థలాన్ని చౌకగా కాజేసేందుకు యజమానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా స్థలాన్ని అమ్మాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. స్థల యజమాని స్థలం అమ్మనని చెప్పి ఇంటి నిర్మాణం చేస్తుండగా సదరు కార్పొరేటర్ భర్త నిర్మాణాన్ని అడ్డుకున్నారు. స్థలంలో యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేయాలని చెప్పారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. అయితే అప్పటి నుంచి తమను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు రక్షణ కావాలని కోరుతున్నారు సదరు స్థలం యజమానులు. మమ్మల్ని కట్టుకోనీయకుండా అందరి దగ్గర పోయి మధ్యసాలు చేసినారు. సార్ వాళ్ళు చెప్పినారు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు చెప్పినారు, చెప్పినాక మేము కట్టుకుంటాము. మీరు వదిలేసి ఒకరో కట్టుకోండి అన్నారు. ఇంక వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదని చెప్పి వదిలి కట్టుకుంటున్నాము. ఇంకా దానికి కూడా వద్దు, మేము చేయనేమో, మేము పట్టణం అనేసినంటే ఇంక మేము ఏడ ఏం చేసావాలి మేము. ఇంకొని 6 నెలలు అవుతాం సార్, 6 నెలలు అవుతుంది. ఇది వెడల్పు పొడుగు 15 అడుగులు, వెడల్పు 36 అడుగులు పొడవు, 35 లక్షలు కొన్నాం. శైలజ కార్పొరేటర్, శైలజ కోవటగుమ్మల వీధి, కేకే స్ట్రీట్, 32వ వార్డు. శైలజ మమ్మల్ని అడ్డుకుంటుంది. తర్వాత వేణుగోపాల్ ఉర్జన్ ఏం చేస్తాండారు, వాళ్ళు అమ్మతారా ఏం చేస్తారు, అమ్మతారా ఏం చేస్తారు, మీరుండరు, మీ వల్ల ఏం చేసుకోండి, మీరు ఎట్ట కడతారు మేము చూస్తాం.